అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ డేస్ అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 57,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు. ఇప్పుడు ఇది అండి నాకేంటి పర్మిషన్ కార్యక్రమం పర్మిషన్ అంతే కదా. నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని చెప్పండి కమ్యూనికేట్ కలెక్టర్ కలెక్టర్ ఒకరికి ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను ఐ వాంటెడ్ టు మీట్ దెమ్. సరే నేను ఇక్కడ బ్రేసన్ అంటర్ వచ్చాను. సో చిత్తూరులో చంద్రబాబు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అయితే అనుమతి ఇవ్వటం లేదు. ఎయిర్పోర్ట్ వద్ద హైటెన్షన్ నెలకొనుంది, భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఎక్కడికక్కడ నేతల్ని కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇదే అంశంపై స్పందించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే పట్టాభి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. చెప్పండి, 14 ఇయర్స్ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇలా ఎయిర్పోర్ట్లో నిలువరించడం, ఎస్పీని కలెక్టర్ను కలుస్తానన్నా కూడా వెళ్ళనివ్వకపోవటం, దీనిపై ఏమంటారు, మీ స్పందన ఏంటి? యా రాజేశ్వర్ గారు, ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి స్వేచ్ఛ ఉంటుంది వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడానికి కానివ్వండి, ఇంకేదైనా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఒక పార్టీ అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఎయిర్పోర్ట్ లో ఆపడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి హక్కులు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్పడానికి ఇది ఒక మరొక ఉదాహరణ. పూర్తిగా నియంతగా మారిపోయినటువంటి జగన్ రెడ్డి ఈ రకంగా ప్రతిపక్షాలని అడ్డుకుని వాళ్ళ గొంతు నొక్కి ఇవాళ చిత్తూరు వెళ్లాల్సిన అవసరం దేనికి వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ చిత్తూరులో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రావణ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటి? ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? తిరుపతి పట్టణంలో అక్కడ పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి దుకాణాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? అంటే ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి బాధ్యత ఉంది, ఎక్కడన్నా దుర్మార్గాలు జరుగుతుంటే వెళ్ళి అండగా నిలబడటానికి, ప్రజల పక్షాన పోరాటానికి, ప్రశ్నించడానికి సర్వహక్కులు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ఉంటాయి. వాటి వారిని అడ్డుకునే హక్కు ఏ రకంగానూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు. ఈ పోలీస్ అధికారులు కూడా చెప్తూ ఉన్నాం, విశాఖపట్నంలో గతంలో ఇదే విధంగా మీరు అడ్డుకుంటే సాక్షాత్తు డీజీపీ గారు హైకోర్టుకు వెళ్లి న్యాయస్థానంలో న్యాయమూర్తి గారి ముందు చేతులు కట్టుకుని ఉంచవలసిన పరిస్థితి మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఊరికనే మీరు ఏది పడితే చేస్తే ఇవాళ దేశంలో తెలుగుబాటు అవుతుంది అనుకుంటే అది మీరు పొరపాటు పడుతున్నారు. విశాఖపట్నం సంఘటనను గుర్తు తెచ్చుకొని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారిని చిత్తూరులో పర్యటించడానికి మీరు ఎలా చేయాలి? లేని పక్షంలో మీరు అనుభవిస్తారు భవిష్యత్తులో జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ గారు ఇప్పుడేదో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారని ఏదో ఇప్పుడే సమాచారం వచ్చింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం, విశాఖపట్నం సంఘటన గుర్తు తెచ్చుకోండి ఒకసారి. డీజీపీ గారు ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందో హైకోర్టులో గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు నా సెక్షన్ మిస్యూజ్ చేస్తే ఆ రోజు నా సెక్షన్ చదివి వినిపించాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడికి తలొక్కి వారి ఆడమన్నట్టల్లా ఆడితే మీరు భవిష్యత్ పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఇవాళ మేము శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం, అంటే శాంతియుతంగా నిరసన తెలియజేసిన హక్కులు వాళ్ళు లేవా? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో విజువల్స్ చూస్తే ఒకటే అడిగారు, రాజ్యాంగ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా లేవా మాకు? ఇవాళ రాజ్యాంగ హక్కుల ప్రకారం మేము నిరసన తెలియజేసుకుంది లేదు అంటే ఎస్పీ గారిని కలవాలి. ఎస్పీ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎస్పీ గారిని కలవకుండా కలెక్టర్ గారిని కలవకుండా ఎలా అడ్డుకుంటారండి? వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సా లేదా జగన్ రెడ్డి సర్వెంట్సా? ఇవాళ ఎస్పీ గారిని, చిత్తూరు కలెక్టర్ గారిని దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఇదేమో జగన్ పర్సనల్ సర్వీస్ కాదు ఐపీఎస్ అంటే. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ముందు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఏదైతే జరుగుతుందో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో దాన్ని విరమించుకునే వరకు, వారి పర్యటనకు అనుమతి ఇచ్చే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, ప్రజలందరూ కూడా ఇవాళ పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ పర్యటనకు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడి నుంచి కదిలే పరిస్థితులు లేరు. ఎంతసేపు అయినా కూడా అక్కడే దీక్ష చేస్తారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు, అధికారులు దిగొచ్చే వరకు, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే వరకు మేము ఆందోళన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక అడిగేసే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. సో వైసీపీ ప్రభుత్వం దాడికి గురైన బాధితులను పరామర్శిస్తామన్నా కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఒకవైపు దాడి జరిగిన రోజు ఎస్సీసీ ఉన్నా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే ఆయన వద్ద నుంచి కూడా లేదు. ఇప్పుడు ఇన్ని కారణాలు చెప్పి ఇలా నిలువరిస్తున్నారు, మీడియాతో కూడా మాట్లాడనివ్వట్లేదు. సో టీడీపీ శ్రేణులను కూడా కలవనివ్వట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో?
ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని ఇప్పటికే మా పార్టీ నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో సర్వాధికారాలు అన్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అది ఎస్పీ అయినా డీఐజీ అయినా ఐజీ అయినా డీజీపీ అయినా అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు దే ఆర్ ఆన్సరబుల్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో మా పార్టీ నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారిని కలిసి మాట్లాడిన తర్వాత మేము కూడా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తగు విధంగా వారు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. వారు ఇంటర్వ్యూ అయ్యి ఇవాళ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రధాన పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ ఆయనకి వాళ్ళ అభ్యర్థులపైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కానీ నిరసన తెలియజేసే హక్కులు ఉన్నాయి, ప్రచారం చేసుకునే హక్కులు మాకున్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటర్వ్యూ అవ్వాలి తక్షణమే. అదేవిధంగా ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేసుకున్నాం, మీకు ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోండి. తిరిగి పందల్లాగా ఇటువంటి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి అభ్యర్థులను అడ్డుకున్నంత మాత్రాన ప్రజల ఓటేయకుండా మీరు ఆపలేరు. కాబట్టి మీ పరిపాలన పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి. వాళ్ళ దమ్ము ధైర్యం లేక ఇవాళ ఓటమి పాలవుతాం అన్న భయంతో ఈ రోజున భయోత్పాతాన్ని సృష్టించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు పరిపాలన చేయాలనుకుంటున్నారు. అది ఎక్కువ రోజులు సాగదు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎంత ఇంకా ఈ రకంగా వ్యవహరిస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏదో హర్షిస్తారు, రౌడీజం చేస్తే ప్రజలు హర్షిస్తారు, మాకు ఇంకా 4 కోట్లు వేస్తారు అనుకుంటున్నారేమో. ఈ విధంగా ఇటువంటి పనులు చేయటం వల్ల ఇంకా మీ ప్రతిష్టను మీరే దిగజార్చుకుంటున్నారు, ఇంకా కూడా పతనం అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ పట్టాభి గారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఉదయమే తిరుపతి చేరుకున్న చంద్రబాబును ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వటలేదు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఇదే సమయంలో పోలీసు అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. నిరసన కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఆపుతారా అంటూ ప్రశ్నించారు. ఎస్పీని పిలిపిస్తామని చంద్రబాబుకు అక్కడున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేస్తారా చేయండి, కొడతారా కొట్టండి అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. తాను మీడియాతో మాట్లాడతానన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ప్రాథమిక హక్కులు లేవా? ఈ దేశంలో ఏమైంది అని ప్రశ్నించారు. తనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలన్నారు చంద్రబాబు. నాకు ఆనర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఇస్ ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చేసిందని అక్కడే కాదు బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి? కొద్దు నేను అంత గొప్ప కదా, నేను ఆయన ఆఫీస్ కదా. ఈజీగా పర్మిషన్ కాదు, నేను అలో చేయమంటున్నా. పర్మిషన్ ఎందుకు? మీరు నేను ఎస్పీ తిరగాలంటే మీ పర్మిషన్ నాకు మీరు కావాలి వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడన్నా బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్.